ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో నా స్టిచ్చింగ్ వీడియోస్ అలా కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఈరోజు అవే కాకుండా కొంచెం డిఫరెంట్గా మన వీడియోస్ ఎప్పుడు రెగ్యులర్గానే కంటిన్యూ అవుతాయి కదా, సో ఈరోజు నేను మీకు ఇంకొక ఆన్లైన్ షాపింగ్ హాల్ గురించి చూపిద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఎలా అంటే క్లబ్ ఫ్యాక్టరీ గురించి అండి. క్లబ్ ఫ్యాక్టరీ వాళ్ళు నాకు కొన్ని ఐటమ్స్ పంపించారు, సో మీ అందరితో షేర్ చేసుకోమని. అది కూడా ఎలా అంటే హోలీ సేల్ నడుస్తుంది, అప్ టు 80% ఆఫ్ ఉందంటండి ప్రతి దాని మీద. క్లాతింగ్ అయినా స్టైల్ అయినా లేకపోతే మొత్తం మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కిచెన్ ఐటమ్స్ అన్న మొత్తం ఆల్మోస్ట్ కూడా 80% ఆఫ్ ఉందంటండి. సో మీరు అందరూ కావాలంటే ట్రై చేయొచ్చు. అలాగే క్లబ్ ఫ్యాక్టరీలో ఇంకొక విషయం ఏంటంటే దానికి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి, క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది, అలాగే ట్యాక్స్ ఎక్కువ యాడ్ చేసేసుకోవటం అలా ఏముండదన్నమాట. లాస్ట్ టైం మీరు కొన్ని యాప్స్ చూసి చాలా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు, సో దానికైతే దానికి సంబంధమే లేదండి. సో ఇదైతే ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు, క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుంది మనం. అలాగే డెలివరీ ఎప్పుడంటే మనం ఆర్డర్ చేసిన ఒక 2 వీక్స్ లోపలే, మ్యాక్సిమం ఒక 10 డేస్ లోపలే మనకి డెలివరీ అయిపోతుందండి. సో కావాలంటే ఎవరైనా ట్రై చేయొచ్చు. క్లబ్ ఫ్యాక్టరీలో ఇప్పుడు అప్ టు 80% ఆఫ్ కాబట్టి, మంచి ఆఫర్స్ కాబట్టి మీకు కావాలంటే కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకోవడం దగ్గర నుంచి అసలు నేను తీసుకున్న ప్రోడక్ట్స్ లింక్స్ కూడా ఇస్తాను. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా ఇన్వైట్ చేయడం ద్వారా కూడా మీకు కూపన్స్ వస్తాయండి. అలా ఎవరినైనా ఇన్వైట్ చేసినట్టయితే మీకు కూపన్ కోడ్ వస్తుంది, అలాగే కూపన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో నాకు ఈరోజు క్లబ్ ఫ్యాక్టరీ వాళ్ళు పంపించింది ఈ ప్యాకేజ్ అండి. సో నేను ఎక్కువేమీ బాగా ఎక్కువేమీ తీసుకోలేదు, నార్మల్గానే ఇప్పుడు యూస్ చేసేలాగే ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అవి ఎలా ఉన్నాయి కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. సో క్లబ్ ఫ్యాక్టరీ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్నది ఏంటంటే బాగా కాస్ట్లీ ఏం తీసుకోలేదండి. నేను వీటి ప్రైజెస్ అయితే నాకు గుర్తులేవు తీసుకున్న వాటి ప్రైజెస్ అయితే, కానీ నేను మీకు సైడ్లో పిక్తో పాటు ప్రైస్ కూడా యాడ్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ నేను తీసుకున్నది ఒక నార్మల్ టాప్ అండి, దీని పిక్ యాడ్ చేస్తాను. యాక్చువల్గా ఈ టాప్ విషయంలో ఏంటంటే కొంచెం అంటే పిక్లో చూసినట్టయితే మోకాళ్ళ కింద దాకా ఉంది టాప్, నేను బాగుంటుంది అనుకున్నాను కానీ మోకాళ్ళ పైకే వచ్చింది టాప్ యాక్చువల్గా. కానీ క్లాత్ అయితే చాలా బాగుందండి, నెంబర్1గా ఉంది. నేను సైజ్ వచ్చేసి దీన్ని ఎంత ఆర్డర్ చేశానో చెప్తాను మీకు. దీన్ని ఎల్ అనుకుంటా నేను ఆర్డర్ చేసింది, సో ఎల్లే వైట్ అండి ఇది. అక్కడ యాక్చువల్గా అయితే ఆరెంజ్ ఉంది, ఆరెంజ్ బ్లాక్ ఇంకా వైట్ ఉన్నాయి. నేను ఏంటంటే నాకు ఎక్కువ అన్నీ బ్లాకే ఉంటాయి కదా, సో అందుకని నేను ఇలా ట్రై చేశాను అనమాట. కాలర్ వస్తుందండి దీనికి కంప్లీట్గా, ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. అలాగే నడుము దగ్గర ఏంటంటే ఇక్కడ మనం టై చేసుకోవచ్చు అనమాట, టైట్గా చేసుకోవడానికి వస్తుంది. కరెక్ట్గా మీకు నీస్ వరకు వస్తుందండి, నీస్ దిగదు, టాప్ నీస్ వరకు వస్తుంది. ఈ టాప్ కాస్ట్ అలాగే దాన్ని పిక్ సైడ్లో యాడ్ చేస్తాను, ఒకవేళ మీకు నచ్చినా సరే తీసుకోవచ్చు. సో ఇదండి టాప్ కంప్లీట్గా వైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్. సో ఇలా వచ్చింది. క్లాత్ కూడా బాగుందండి, ఇదేంటంటే కొంచెం స్ట్రెచ్చీ అనమాట, చూసినట్టయితే తెలుస్తుంది బాగా స్ట్రెచ్ అవుతుంది క్లాత్ కూడా. మనం ఒకవేళ కొంచెం మనకి టైట్ అయినా సరే ఫ్రీగానే ఉంటుంది మనకి, మరీ ఇబ్బంది పడేంత ఏమి ఉండదు. సో ఫస్ట్ నేను అది తీసుకున్నాను కదా. సెకండ్ వచ్చేసి నార్మల్గానే క్యాప్ తీసుకున్నానండి, సమ్మర్లో ఇంకా బయటగా వెళ్ళినప్పుడు అయినా ఉంటుంది అని చెప్పి. అది కూడా ఎలా అంటే బ్లాక్ అయితే ఇంకా హీట్ ఎక్కువ వచ్చేస్తుందని చెప్పి నేను వైట్ క్యాప్ ప్రిఫర్ చేశాను, సో వైట్ తీసుకున్నాను. ఇది ఎలా ఉందో చూపిస్తాను మీకు. దీని పిక్ కూడా మీకు సైడ్లో యాడ్ చేస్తాను, కావాలంటే తీసుకోవచ్చు. క్లాత్ కూడా అంత బాగుందండి, కాటన్ లాగే ఇచ్చారు క్లాత్ కూడా. సో మనకు పెట్టుకుంటే ఏంటంటే ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. సో ఇలా మీరు కావాలంటే దీది కూడా తీసుకోవడానికి లింక్ ఇస్తాను మీకు, తప్పకుండా చెక్ చేయండి. తర్వాత ఇది తీసుకున్నాను, అన్నీ చిన్న చిన్న ఐటమ్స్ అండి, పెద్దగా ఎక్కువ కాస్ట్లీగా ఏమీ తీసుకోలేదు, నార్మల్గానే నా బడ్జెట్లోనే సెలెక్ట్ చేసుకున్నాను నేను. తర్వాత నేను తీసుకున్నది ఏంటంటే ఇంకొకటి అంటే క్రాప్ టాప్ ఇంకా ఒక ప్యాంట్ లాగా వచ్చిందండి. ఇది సెట్, రెండు కలిపి సెట్ వస్తుంది అనమాట. దీనితోటి ఈ డ్రెస్తో నేను ఫేస్ చేసింది ఏంటంటే యాక్చువల్గా అక్కడ సైజెస్ ఉన్నాయండి, ఎస్ నుంచి ఎమ్, ఎల్, ఎక్స్ఎల్ ఇలా ఉన్నాయి. అయితే ఇది క్రాప్ టాప్ కదా, కొంచెం సైజ్ పెంచితే మనకు కొంచెం పొడవు వస్తుందేమో అని చూశాను, కానీ సైజ్ ఏమీ అంటే టీషర్ట్ సైజ్ పెంచారు కానీ పొడవు పెంచలేదు. సో ప్యాంట్ అయితే ఇలా వచ్చింది, మొత్తం బ్లాక్ అండ్ వైట్ స్ట్రిప్స్ అండి, స్ట్రైట్ లైన్స్. ఇది కూడా యాంకిల్ లెంత్ ప్యాంట్ అండి, అంటే యాంకిల్ లెంత్ అంటే మనకి కాలు మడం దాకా వస్తుంది అంతే, కిందకు దిగదు, యాంకిల్ లెంత్ అనమాట. కొంచెం ఇది కూడా బాగా స్ట్రెచ్ అవుతుంది క్లాత్ కూడా,
బాగా స్ట్రెచ్చిగా ఉంది, మనకి ఇది ఫ్రీగా కూడా ఉంటుంది వేసుకుంటే. ఎక్కడికైనా జర్నీస్లో అయినా కానీ లేకపోతే మనం బయటకు వెళ్ళినా కానీ వేసుకోవడానికి బాగుంటుంది. టీ షర్ట్ క్లాత్ కూడా చాలా బాగుంది. టీ షర్ట్ ఏంటంటే నేను చెప్పాను కదా నా సైజ్ కొంచెం పెరుగుతుందేమో అని చెప్పి, అంటే కొంచెం లాంగ్ వస్తుందేమో అని చెప్పి నేను ఎక్సెల్లో ఆర్డర్ చేశాను. ఇక్కడ చూడొచ్చు ఎక్సెల్. ఎక్సెల్లో ఆర్డర్ చేస్తే ఏమైందంటే ఇది ఇలా షార్ట్గానే ఉంది కానీ టీ షర్ట్ లూజ్ ఎక్కువ పెట్టారు. ఇది కూడా బాగా స్ట్రెచ్చిగా ఉంది, ఇది పెట్టారు. సో టీ షర్ట్ క్లాత్ అయితే కూడా చాలా బాగుందండి, స్మూత్గా ఉంది, హ్యాండ్స్ కూడా మీకు ఎల్బో దాకా వస్తాయి. దీని ప్రైస్ అలాగే దీని డీటెయిల్ అన్నీ కూడా నేను పక్కన సైడ్లో యాడ్ చేస్తాను. అసలు డ్రెస్ మీకు అవుట్ఫిట్ ఎలా ఉంటుంది వేసుకుంటే అనేది కూడా. సో దీని మీద ఇలా నేమ్ వచ్చిందనమాట. సో ఇది తర్వాత ఇది తీసుకున్నానండి నేను సెట్ వచ్చేసి. అలాగే నేను ఇంకొక ఐటెం తీసుకున్నాను, అది కూడా ఎలా అంటే మామూలుగానే అన్నట్టు జర్నీలో ఎప్పుడైనా సాంగ్స్ వింటూ ఉంటాం కదా, సో దానికోసం మామూలుగానే ఎలక్ట్రానిక్స్లో తీసుకున్నాను అనమాట. ఎప్పుడు మనం అన్ని అవుట్ఫిట్సే కాకుండా ఇలా కూడా ట్రై చేద్దామని చెప్పి ఈ ఇయర్ ఫోన్స్ కూడా నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నేను ఎక్కువ బేస్ ఉన్న సాంగ్స్ అవి బాగా ఇష్టంగా వింటాను. సో దానికోసం నేను కొంచెం బాగా వినబడాలి సౌండ్ అని చెప్పి, మామూలుగా నార్మల్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కానీ ఇంట్లో ఇదైతే బేస్ కొంచెం బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. సో ఇయర్ ఫోన్స్ చూపిస్తాను మీకు. ఇది కూడా ఇంకా మీరు ఫోల్డ్ చేసినా ఇలా చుట్టేసినా తెగదండి వైర్. యాక్చువల్గా అయితే ఎప్పుడు ఇక్కడ ఊడిపోతుంది కదా మనకి, ఇయర్ ఫోన్స్తో ఉన్న ప్రాబ్లమే అది, ఎప్పుడు ఇక్కడ ఈ పిన్ దగ్గరే విరిగిపోతూ ఉంటుంది వైరు. సో ఇది అలా ఛాన్స్ లేదు. ఇక్కడ మామూలుగా మనం దీంతో కూడా మనం మాట్లాడుకోవచ్చు, ఇవి సమానంగా వచ్చాయి. సో కంపెనీ వచ్చేసి సోనీ అండి, సోనీ. అలాగే దీనికి ఏంటంటే ఇక్కడ స్పాన్లో ఇచ్చారనమాట, అంటే బేస్ స్పీకర్స్ ఏంటంటే బేస్ చాలా బాగా వినబడుతుంది. ఇదేంటంటే ఇది లెఫ్ట్ అని ఇది రైట్ అని కూడా ఇచ్చారు. ఇది పెట్టుకోవడం కూడా చాలా ఈజీ, ఇలా ఉంది కదా ఇది ఇలాగ ఫోల్డ్ అవుతుంది అనమాట. సో ఇది ఎలా పెట్టుకోవాలంటే ఇది ఇలా పెట్టుకుని ఫస్ట్ మనం ఇది చెవికి పెట్టేసుకోవాలి. చెవికి పెట్టేసుకున్నాక ఇది ఇలా ప్రెస్ చేయాలి, ఇలా ఉంటుందన్నమాట ఇయర్ ఫోన్స్. సౌండ్ కూడా చాలా బాగుందండి, క్లారిటీ అలాగే బేస్ కూడా చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా బాగా ఎక్కువేం కాదు. నేను ఇది కూడా మీకు సైడ్లో యాడ్ చేస్తాను, కావాలంటే తీసుకోవచ్చు. అంటే డిఫరెంట్గా తీసుకుందాం ఐటెం అని చెప్పి తీసుకున్నాను సోనీలో. నాకైతే అఫోర్డబుల్గానే అనిపించిందండి. అలాగే ఫ్రీ షిప్పింగ్, మీరు సింగిల్ ఐటెం తీసుకున్నా అది కాస్ట్ తక్కువన్నా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు క్లబ్ ఫ్యాక్టరీలో. అదైతే నాకు బాగా అప్రిషియబుల్గా అనిపించింది, కొంచెం బాగుంది. ఇలా తీసుకుంటే ఎవరైనా సరే సింగిల్ పీస్ తీసుకోవాలన్నా సరే ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ఏంటంటే ఒకేసారి ఇంటికి ఆన్లైన్ వాళ్ళు తక్కువ తీసుకుంటారు. అది అయిపోయింది కదండి. తర్వాత నేను రింగ్ లైట్ తీసుకున్నాను, సెల్ఫీ రింగ్ లైట్. మీకు ఇది ఐడియా ఉండే ఉంటుంది, మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇది లైట్ అండి. ఈ లైట్ నేను ఎందుకు తీసుకున్నానంటే ఫోన్ కోసం తీసుకున్నాను. ఇది ఇక్కడ ప్రెస్ చేస్తే మీకు లైట్ వెలుగుతుంది. మీకు కనబడుతుందో లేదో, మరి మీకు కనబడుతుందా? లైట్ వెలుగుతుంది అనమాట, నైట్ టైం బాగా కనిపిస్తుందండి ఇది. ఇది ఎందుకంటే మన ఫోన్కి కెమెరాకి ఇలా ప్రెస్ చేసుకోవచ్చు అండి. ఇలాగా మన కెమెరా ఇలా ఉంటుంది కదా, ఫోన్ కెమెరా, ఫోన్ ఇలా ఉంటే దాన్ని ఫోన్కి ఇలా పెట్టేసుకోవచ్చు, మిడిల్లో మన కెమెరా వచ్చేలాగా. అంటే అప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఇలా మాట్లాడినప్పుడు ఆ లైటింగ్ ఫోకస్ అనేది మన ఫేస్ మీద పడుతుంది. ఒకవేళ నైట్ టైం వీడియో షూట్ చేసుకోవడానికి కూడా ఈ లైటింగ్ మన ఫేస్ మీద ఉంటుంది కాబట్టి మనకి ఎక్స్ట్రా లైట్స్ ఏమి అవసరం లేదు. ఇటు ఇటు కూడా లైట్స్ పెట్టుకోవాల్సిన పని ఉండదు. సో అందుకని నేను ఆ ఉద్దేశంతో తీసుకున్నాను ఇది. ఇది బ్యాటరీ సిస్టమ్ అండి, బ్యాటరీస్ 2 బ్యాటరీస్ వేసుకోవాలి వెనకాల. నేను ఆల్రెడీ 2 వేసి ఉంచాను, చిన్న బ్యాటరీస్ అన్నమాట. సో ఇది ఇది ఆల్రెడీ లైటింగ్ ఉంది అండి, లైట్ వెలుగుతుంది, మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో. అంటే 3 ఆప్షన్స్ ఉన్నాయండి, కొంచెం లైటింగ్, కొంచెం హై, ఇంకొంచెం బాగా ఎక్కువ హైలో ఉండేలాగా ఇచ్చారనమాట. ఇక్కడ బటన్ కూడా ఉంటుంది మీకు. ఈ బటన్ ప్రెస్ చేసుకుంటే ఏంటంటే ఇలా ఆఫ్ అయిపోయింది కదా, ఒక్క కొంచెం పెరిగింది, తర్వాత ఇంకొంచెం, తర్వాత ఇంకొంచెం, అలాగా మొత్తం 3 టైమ్స్ మనం ఇలాగ సెట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో నేను తీసుకున్న టోటల్ ఐటమ్స్ అన్నీ ఇవ్వండి. మీరు ఒకవేళ క్లబ్ ఫ్యాక్టరీలో తీసుకోవాలన్నా సరే నేను కింద లింక్ ఇస్తాను, అలాగే డౌన్లోడ్ చేసుకునే లింక్ కూడా ఇస్తాను. చాలామంది క్లబ్ ఫ్యాక్టరీ యూస్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళందరికీ మంచి ఆఫర్ ఉంది కాబట్టి, హోలీలో 80% ఆఫ్ ఉంది కాబట్టి మీరు ఏ ఐటమ్ అయినా కొంచెం తక్కువకే తీసుకోవచ్చు అనమాట. కొంచెం అయితే 80% అంటే చాలా. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయో, మీకు నచ్చా లేదో నాతో షేర్ చేసుకోండి. వీలుంటే లాస్ట్లో నేను వేసుకుని కూడా పిక్స్ యాడ్ చేస్తాను. ఓకే బాయ్.
ఈ హోలీ ఆఫర్ కూడా మార్చ్ 16th నుంచి 21st వరకు ఉందండి. సో మీరు ఎప్పుడైనా ఈ టైంలో తీసుకోవచ్చు అన్నమాట. మీకు హోలీ సేల్ 80% అప్ టు 80% ఆఫ్ అనేది మీకు వస్తుంది.